లో ప్రతిపక్ష పార్టీలని అంతం చేయటమే లక్ష్యంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. మేము ఎక్కడ అడ్డం వస్తే అక్కడ అరెస్ట్ చేస్తాం, ఎవరు అడ్డం వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఈరోజు చంద్రబాబును అరెస్ట్ చేశాం, రేపు లోకేష్ బాబును అరెస్ట్ చేస్తాం. మళ్ళా క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తాం, నారా బ్రాహ్మణుని అరెస్ట్ చేస్తాం, నారా లోకేష్ భువనేశ్వరి గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి ఈ విధంగా వాట్సాప్ లో మెసేజ్లు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ తెలుగుదేశం పార్టీ కేడర్ ని భయభ్రాంతులు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నా, మీరు ఇన్ని విధాలుగా మా అధినేతని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని తిప్పుకొట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈనాడు లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి క్షణం అనుక్షణం చంద్రబాబుని కాపాడుకునే దానికోసం, ఈ రాష్టంలో మరి మార్పు కోసం ఏ విధంగా అయితే ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు 13 కేసుల్లో మొట్టమొదట ముద్దాయిగా ఈరోజు 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతా కేంద్ర ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకుని దుర్మార్గమైనటువంటి దురాగతమైనటువంటి అక్రమమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం దగ్గర కావస్తా ఉంది. ఈ 4.5 సంవత్సరంలో ఈ రాష్ట భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేసి ఈ రాష్ట ప్రజల జీవితాలతో ఆడుకునేటువంటి కార్యక్రమం చేస్తారు.